19th ఇన్నోవేషన్ అనే ప్రోగ్రామ్ మీ అందరికీ తెలిసిందే. ఇది 6th ఎడిషన్ నడుస్తుంది. అండ్ ప్రస్తుతం మనకు దాని గురించి మాట్లాడడానికి సోహెల్ గారు ఉన్నారు, ఇన్నోవేషన్ లీడ్. సో వారిని అడిగి తెలుసుకున్నాము. సో హలో సార్. నమస్తే అండి. సో అసలు బేసిక్ గా ఇంటిటా ఇన్నోవేటర్ అంటే ఏంటి, అండ్ అది ఎప్పుడో స్టార్ట్ అయింది మాకు తెలుసు, బట్ ఒక్కసారి మళ్ళీ ఇంటిటా ఇన్నోవేటర్ అంటే. సో ఇంటిటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమం ప్రతి ఇంటి నుండి ఒక ఇన్నోవేటర్ అనేది వెతికి తీసి బయటికి రావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. సో ఈ కార్యక్రమంలో మెయిన్ ఫోకస్ ఏముంటుంది అంటే, మనకి విలేజ్ గ్రామ పంచాయత్ స్థాయిలో కూడా ఇన్నోవేషన్ సంబంధించి ఒక సెన్సిటైజేషన్ చేసి, వాళ్ళ కెపాసిటీ అనేది బిల్డ్ చేసి, వాళ్ళు చేసే చాలా విషయాల్లో ఒక ఇన్నోవేషన్ యాంగిల్ ఉంటుంది. ఆ ఇన్నోవేషన్ యాంగిల్ని వాళ్ళు జనరల్గా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సమాజం లేదా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సమస్యలను కేటాయించుకోవడానికే తీసుకొచ్చిన ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని టిఎస్ఐసి ద్వారా వాటిని ఎలా కమర్షియలైజ్ చేయొచ్చు, వాటిని ఎలా స్కేల్అప్ చేయొచ్చు అనే ఒక లాంగ్ టర్మ్ గోల్తో ఇంటింటా ఇన్నోవేటర్ అనే ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయించడం జరిగింది. సో ఇప్పుడు ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్లో ప్రతి గ్రామ పంచాయతీలో ఈసారి అయితే ఈ ఎడిషన్లో 3,300 గ్రామ పంచాయత్స్ టార్గెట్ చేస్తున్నాం మొత్తం స్టేట్లో. అండ్ ఈ 3,300 గ్రామ పంచాయత్స్లో ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది గ్రామ పంచాయత్ సెక్రటరీస్ ద్వారా, దాంతోపాటు ప్రతి డిస్టిక్లో మేము అటాచ్ చేసిన ఒక డిస్టిక్ట్ ఇన్నోవేషన్ మిత్ర ద్వారా. సో వీళ్ళు ఏం చేస్తారంటే, సెన్సిటైజేషన్ చేసిన తర్వాత అక్కడున్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసుకుని, ఆ ప్రాబ్లమ్స్ని వెతికి తీసి, వీటికి సంబంధించిన ఎలాంటి సొల్యూషన్స్ రావచ్చు అనేది, దాంతోపాటు అసలు ఇన్నోవేషన్ అంటే ఏంటి, ఇన్నోవేషన్ కాన్సెప్ట్ ఏంటి, ఇన్నోవేషన్ పట్ల మనకు ఎంత అవగాహన ఉంది, దాంతోపాటు ఇన్నోవేషన్ నుండి సోషల్ సమాజంలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అనే దాని మీద ఫోకస్ చేస్తూ ఈ ఇంటింటా ఇన్నోవేటర్ అనే ఒక క్యాంపెయిన్, ఒక ప్రోగ్రామ్ రన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇంటింటా ఇన్నోవేటర్ అని కానీ మీరు అన్నట్టు ప్రతి ఇంటికి ఒక ఇన్నోవేటర్ ఉండాలి, బట్ ఏంటంటే చాలా కేటగిరీస్ ఉంటాయి ఇందులో. సో ఏ కేటగిరీస్లో ఎక్కువ ఫోకస్ ఉంటుంది, అండ్ ఇప్పటివరకు జరిగిన 5 ఎడిషన్స్లో కూడా ఎలాంటి ఇన్నోవేటర్స్ చాలా వరకు ముందుకొచ్చారు, అండ్ ఎవరు ఎక్కువ గెలిచారు? ఇప్పుడు సహజంగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు ఇండస్ట్రీస్ అన్నవి, ఒకటి వచ్చేసి ఐటీ, హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాటిలో ఐటీ ఇండస్ట్రీస్ ఫ్లరిషింగ్. సేమ్ థింగ్ అలానే మనకి చాలా వరకు అవర్ రూరల్ పాపులేషన్ ఈజ్ స్టిల్ అగ్రికల్చర్ ఓరియంటెడ్. సో అగ్రికల్చర్ సంబంధించి మనకైతే చాలా ఇన్నోవేషన్స్ వచ్చాయి. అంటే అగ్రికల్చర్ సంబంధించిందే అని కాదు, కాకపోతే మనకి చాలా సెక్టర్స్లో ఎనర్జీ సెక్టర్ పరంగా లేదా సస్టైనబిలిటీ పరంగా లేదా ఇన్క్లూజన్ పరంగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్, బట్ అవర్ ఫోకస్ హ్యాస్ సమ్హౌ బీన్ ఆన్ అగ్రికల్చర్ బికాస్ క్లోజ్ టు 70% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఇన్ టు అగ్రికల్చర్ కాబట్టి. సో అంటే ఈ 2 కేటగిరీస్లో ఎక్కువగా మనకి ఇన్నోవేటర్స్ అనేది తెలంగాణలో వస్తున్నారు ఇప్పుడు బయటికి. టిఎస్ఐసి తరపు నుండి అయితే మనకైతే ఈ సెక్టర్ అని లేదా ఆ సెక్టర్ అని అయితే ఎట్లాంటి ఫోకస్ ఉండదు. సో ప్రతి సెక్టర్ పట్ల మేము ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లేదా నంబర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ చూసుకుంటే అగ్రికల్చర్లో జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అగ్రికల్చర్ సంబంధించి సహజంగా ఇన్నోవేషన్స్ ఎక్కువ వచ్చాయండి. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండి బేసిక్గా ఈ ఇన్నోవేషన్ ఇన్నోవేటర్స్లో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ ఈజ్ ఏజ్ లిమిట్ అలాంటిది ఏమన్నా? సో దీనికి ఇన్నోవేషన్ అనే కాన్సెప్ట్ సంబంధించి చూసుకుంటే ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. ఆలోచనకి కానీ ఒక ఐడియాకి కానీ సొల్యూషన్ తీసుకురావడం నో ఏజ్ లిమిట్, నో సోషల్ కేటగిరీ, నో నథింగ్, అసలు ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది లేదు. మీ దగ్గర ఒక ఐడియా ఉంది, అది ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అని మీరు అనుకుంటే ఆ ఐడియాని మా ద్వారా తీసుకొచ్చి ఎలాంటి సపోర్ట్ తీసుకోవాలన్నది మనం చర్చించుకున్న తర్వాత దాన్ని ఎలా స్కేల్అప్ చేయగలము అన్న దాని మీద కాన్సెప్ట్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఏజ్, రీజన్, ఎడ్యుకేషన్ నో లిమిట్ అట్ ఆల్. ఓన్లీ థింగ్, మీ దగ్గర ఒక ఐడియా ఉండాలి అంతే. సో హౌ వన్ కెన్ అప్లై ఫర్ దిస్? సో దీనికి అప్లై చేయాలి అంటే చాలా బేసిక్గా టిఎస్ఐసి ఒక డెడికేటెడ్ వాట్సాప్ నంబర్ ఉంది, ఆ వాట్సాప్ నంబర్కి మేము గూగుల్ ఫామ్ షేర్ చేయడము లేదా ఒక డెడికేటెడ్ మేనర్ ఆఫ్ డేటా కలెక్షన్ కూడా గ్రామ ప్రజల మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా జస్ట్ ఆ వాట్సాప్ నంబర్కి మీ పేరు, మీరు ఎక్కడికి ఏ ప్రాంతానికి చెందినవారు, మీ ఆక్యుపేషన్ ఏంటి, మీ ఐడియా ఏంటి, ఆ ఐడియా మీకు ఎలా వచ్చింది దాని మీద జస్ట్ ఒక బేసిక్ నేను ఆ గ్రామంలో ఇది చూసాను దీనికి సాల్వ్ చేద్దామని ఇలా ప్రాబ్లం వచ్చింది, మీ ఇన్నోవేషన్ సంబంధించి ఒక స్మాల్ వీడియో, అది ఎలా వర్క్ చేస్తుంది అన్న స్మాల్ వీడియో అండ్ సమ్ బేసిక్ డీటెయిల్స్ వాట్సాప్ మాకు వాట్సాప్ మీద షేర్ చేసిన తర్వాత వీ విల్ క్రియేట్ అ లిస్ట్ ఆఫ్ దిస్ అండ్ దాంతోపాటు సెలెక్టెడ్ ఏవైతే ఇన్నోవేషన్స్ ఉంటాయో వీటిని ఆగస్ట్ 15th ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఆయా జిల్లాల్లో ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్ కార్యక్రమం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది, అప్పుడు ఎగ్జిబిట్ చేయించడం జరుగుతుంది. వాటిలో నుండి మళ్ళీ సెలెక్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా స్కేల్అప్ చేయాలన్న దాని మీద సపోర్ట్ క్రియేట్ అనేది జరుగుతుంది. సో ఎప్పటి వరకు ఉందని అప్లికేషన్ చేసుకోవడానికి, అండ్ ఎప్పుడు అసలు ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది? సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కూడా అయిపోయింది అండ్
యాజ్ వీ స్పీక్ అప్లికేషన్స్ మాకు వస్తూనే ఉన్నాయి. సో డెడ్ లైన్ ఈజ్ ఆగస్ట్ 3 దాకా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఆగస్ట్ 3 నుండి ఆగస్ట్ 10 వరకు ఈ అప్లికేషన్స్ అంతా స్క్రూటినీ జరుగుతుంది. ఏ అప్లికేషన్స్ ని మనం సెలెక్ట్ చేయొచ్చు, వేటికి మంచి స్కోప్ ఉంది, వేటిని సపోర్ట్ చేయొచ్చు అన్న దాని మీద. అండ్ ఆగస్ట్ 13 వీ షేర్ అ లిస్ట్ విత్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి ఈ ఇన్నోవేషన్స్ కి మీరు ప్లీజ్ ఎగ్జిబిట్ చేయడానికి కొంచెం ప్లాట్ఫామ్ ఇవ్వండి. అండ్ ఆన్ ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ రోజున ఒక డెడికేటెడ్ స్టాల్ ఉంటుంది టిఎస్ఐసికి, ఎక్కడైతే మనం ఆవిష్కరణాన్ని ఎగ్జిబిట్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైమ్ కలెక్టర్స్ విల్ రికగ్నైజ్ దెమ్ అండ్ అవార్డ్ దెమ్ విత్ అ సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్. సో వాళ్ళ వాళ్ళ సొంత డిస్ట్రిక్ట్స్ లో వెళ్ళి దే విల్ డిస్ట్రిబ్యూట్ సర్టిఫికేట్స్ అంటున్నారు. సో ఇప్పుడు మనకి ఏదైతే ఇండిపెండెన్స్ డే రోజు పబ్లిక్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా కలెక్టరేట్ కాంప్లెక్స్ లో, కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఈ ఇంటిటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్ అంతా మొత్తం జరుగుతుంది. ప్రతి డిస్ట్రిక్ట్ లో ప్రతి కలెక్టరేట్ లో జరుగుతుంది. సో అంటే ఇప్పుడు మొత్తంగా 33 డిస్ట్రిక్ట్స్ లో మొత్తం ఎంతమంది ఉండొచ్చు అంటే విన్నర్స్ లాగా? సో ఈసారి అయితే మా టార్గెట్ ఏముంది అంటే వీ వాంట్ టు స్కౌట్ ఫర్ 15 అప్లికేషన్స్. సో ప్రతి జిల్లా నుండి 15 నుండి 20 అప్లికేషన్లు వెతికి తీయాలని స్కౌటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఈ 500 అప్లికేషన్స్ లో నుండి మొత్తం లిస్ట్ క్యూరేట్ చేసిన తర్వాత వీ వాంట్ టు ఎగ్జిబిట్ 150 అప్లికేషన్స్. సో ప్రతి జిల్లాలో మీరు రఫ్ గా చూసుకుంటే అరౌండ్ 5 ఐడియాస్. వీడియో పంపించండి. టిఎస్ఐసిస్ వాట్సాప్ నంబర్ ఇస్ 9100678543. సో ఈ గెలిచిన వాళ్ళకి ఫ్యూచర్ లో ఎలాంటి స్కేల్ ఉంటుంది ఏంటి? సో ఇప్పుడు ఎవరైతే ఈ ఐడియాస్ ని స్కేల్ అప్ చేస్తారు, స్కౌట్ చేస్తున్నామో, ఈ 150 ఐడియాస్ నుంచి మా లాంగ్ టర్మ్ ప్లాన్ ఏముంది అంటే ఈ 150 ఐడియాస్ నుండి ఒక 30 మెంబర్స్ ని క్యూరేటెడ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళ కోసం ఒక డెడికేటెడ్ గ్రాస్ రూట్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశం ఉంది. సో దట్ వాళ్ళకి ఈ ప్రాసెస్ మొత్తంలో, అంటే వీళ్ళకి అని కాదు, ఫర్ ఎవ్రీబడి ఇన్ ద స్టేట్, ఈ ప్రాసెస్ మొత్తంలో ఐడియేషన్ స్టేజ్ నుంచి తీసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ప్రోటోటైపింగ్ సపోర్ట్ అవ్వచ్చు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లో అవ్వచ్చు, ఫండింగ్ లో అవ్వచ్చు, మెంటర్షిప్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. సో ఇన్నోవేటర్ కి కావాల్సిన ఎటువంటి సపోర్ట్ కార్యక్రమం అయినా సరే వీ విల్ సపోర్ట్ దెమ్ ఇన్ దాట్. అండ్ ఆ 150 ఐడియాస్ ఏవైతే చెప్పాను కదా, ఆ 150 ఐడియాస్ నుంచి 30 ఐడియాస్ ని స్కేల్ అప్ చేయాలి, వాళ్ళకు ఒక ఇన్సెంటివ్ బేస్డ్ ఫండింగ్ సపోర్ట్ చేయాలి అని చెప్పి ఉద్దేశం ఉంది. అండ్ అది టిఎస్ఐసి నుంచి ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం. అండ్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే సార్ చెప్పినట్టు వాట్సాప్ నెంబర్ లో ఒకసారి హాయ్ అని పెట్టేసి మొత్తం డీటెయిల్స్ అన్ని పంపించేసేయండి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ టుడే. దిస్ ఇస్ చైతన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైబీసీ అలాంగ్ విత్ ఫామ్ కెమెరామెన్. థ్యాంక్ యూ.